మీరు సర్వేలు అంటారు, పనితీరు అంటారు, ప్రజాభిప్రాయం అంటారు, సరే ఏ పార్టీలో ఉన్నా కూడా అదే గీటరాయి, అదే చేస్తారు. కానీ ఇటీవల వైసీపీ ప్రకటించిన మూడు జాబితాలు చూడండి, నాన్ లోకల్స్, స్థానికేతరులు అనే నినాదం, అంటే స్థానికేతలకు బాగా ఇచ్చారు, ఎక్కువ మందికి ఇచ్చారు అనేది ఒక అదొక విమర్శ. తర్వాత ఇలా ఆంధ్రజ్యోతిలో అని కూడా హైలైట్ చేశారు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి. నిజంగా కూడా బాలినేనికి, మాగుంటకి చెక్ పెట్టే కుట్ర జరుగుతుందా? మరొక పత్రికలో హైలైట్ చేశారు, గత కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకి, వైసీపీ మీటింగ్లకి బాలినేని దూరంగా ఉంటున్నాడు, మాగుంట దూరంగా ఉంటున్నారు, వారి అంచనాలు దూరంగా ఉంటున్నారు. అసలు ఏ అసలు ఒంగోలు పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఎట్లా చూస్తారు ఈ వార్తను? నాకున్నటువంటి సమాచారం మేరకు వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి బాధ్యతలు చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, ఆయనకి ఎంపీగా ఇస్తారు మీరు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో రాజ్యసభ డిక్లేర్ చేశారన్నా, రాజ్యసభ అనేటువంటి వాళ్ళ అబ్బాయికి ఎంపీ ఇవ్వాలనేటువంటి నడుస్తుంది. మాగుంట శ్రీనివాస రెడ్డి విషయంలో ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారు, ఆయన పార్టీలో ఉండరు అనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా ఆయన కొనసాగుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగించేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే బాలినేని ఏమిటంటే వాళ్ళకి ఉండేటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరం బాలినేని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా జగన్మోహన్, వీళ్ళతో ఒకటే ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టమైనటువంటి విషయాల్లో వైవి సుబ్బారెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వద్దు, మీరు ఈ జిల్లాకు తీసుకురావద్దు వాళ్ళని అనేటువంటి విషయాల మీద కొంత ముఖ్యమంత్రి దగ్గర బాలినేని కొన్ని ప్రతిపాదనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని మీదనే మరి ఇప్పుడు సుబ్బారెడ్డిని వేషాపు పంపారు కాబట్టి మరి వాళ్ళ అబ్బాయికి ఏమైనా ఎంపీ టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి దాని మీద లేదు అని అంటే బాలినేని చెప్పినట్టుగానే చెవిరెడ్డి పేరు ఎట్లా వచ్చింది ఇవాళ పేపర్ లో? చెవిరెడ్డి వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అక్కడ. నాకు తెలిసైతే ఇందాక వేణుగోపాల్ గారు చెప్తున్నారు కదా, ఇది అంతర్గతంగా గొడవలు పెట్టడానికి రాసినటువంటి వార్త కింద కాదండి. నిన్న హైదరాబాద్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి నేను ఒంగోలులో పోటీ చేయమని చెప్పి చెప్పారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు, నీ అన్న నీ మద్దతు ఇస్తావా అని చెప్పేసి అడిగాడని చెప్పి అక్కడ ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళే లీక్ చేశారు మీడియాకి. ఆంధ్రజ్యోతి ఒకటి రాసింది కాదు అయితే కోటి దండాలు, నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, నేను మాత్రం నీకు సపోర్ట్ చేయను అని చెప్పి చెప్పాడని వాళ్ళు ఇద్దరు ప్రామాణికంగా తీసుకోలేం. ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు తెలుగుదేశంలో జరిగేటువంటి అంశాలను వీళ్ళకి గమనించలేరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి చర్చలు ఇవన్నీ నేను గమనించడం కాదయ్యా, ఆయన చెప్పాడు నేను కాదనటం లేదు. ఒకవేళ బాలినేని నాకు తెలుసున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏ విధంగా అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారో, బాలినేని కూడా కొన్నాళ్ళ నుంచి ముఖ్యమంత్రి ఈ అంశాల మీద కొంత విభేదాలు కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. ఆయనకు కూడా ఒకవేళ ఏదైనా సరే విభేదాలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సమాచారం ఉందేమో ఉంటే, అందుకని వాళ్ళ బలమైనటువంటి ఒక నాయకుడు ప్రకాశం జిల్లాలో మరి ఆ విధమైనటువంటి రెడ్డి సామాజిక అధ్యాయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే కూడా చెయ్యొచ్చు. స్టేట్ ఒక యూనిట్ గా చూసుకునేటప్పుడు మాత్రమే మనం స్టేట్ యూనిట్ గా ఒక చోట నుంచి రెడ్డి సామాజిక వర్గం అనేటువంటిది, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం అనేటువంటిది గ్రేటర్ రాయలసీమలో మీరు నాలుగు రాయలసీమ జిల్లాలు కానివ్వండి, అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లా వరకు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందేమో చూడాలి. దానికి మరి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం ఏం చేస్తుంది ఏంటి అనేటువంటి, నాకు తెలిసైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ నుంచి తీసుకొస్తారని నేను అనుకోవటం లేదు, అలాంటిది అయితే ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఇది కొన్ని రకాల ఆలోచనలు అయితే జరుగుతూ ఉంటే ఉండొచ్చాం, అది ఆలోచన వరకే పరిమితమైందా రేపు పొద్దున ఆచరణలో ముందుకు తీసుకొస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి అనేటువంటిది
చూడాలి. వైసీపీలో వైసీపీలో కృష్ణాజల్ గారు వైసీపీలో నాన్నలు అంటే స్థానికేతరులకు టికెట్లు ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. పాత వారి మధ్య కొత్త వారి మధ్య సమన్వయం ఉండట్లేదు. ఆ గొడవలు ఆ లొల్లులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అని వీళ్ళ కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. అయితే ఇక్కడ ఒక అంశం అండి, నాకు అర్థమైనటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇది ఎందుకు ఉంది అని అంటే, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశము, వాలంటీర్లకు ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము, స్థానిక నేతలకి పార్టీలో ప్రాధాన్యత లేదు, మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి బట్ట నొక్కుతున్నారు, వీళ్ళు పెన్షన్లు గెన్షన్లు అన్ని వాలంటీర్లకు పనిచేస్తున్నారు, ఇక ప్రాధాన్యత లేదు మాకు అనేటువంటి ఒక అసంతృప్తి అనేటువంటిది ఉంది. ఈ అసంతృప్తి ఎవరి మీద ఎక్కువ ఉంది అని అంటే స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ ఆ నేతల మీద ఎక్కువ ఉంది. ఎందుకు అని అంటే ఇదంతా కూడా పార్టీ అధిష్టానం వ్యవహారం ఆ నిర్ణయమే, కానీ వెంటనే కనపడేటువంటి లీడర్ ఎవరు ఎమ్మెల్యే కనిపిస్తాడు. ఈ ఎమ్మెల్యే ఇప్పుడు మార్చేశారనుకోండి, కొత్త అభ్యర్థి వచ్చేసారనుకోండి, కొత్త అభ్యర్థి ఏం చేస్తాడు, ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి లీడర్ల మీద ఆధారపడి వాళ్ళందరితో మాట్లాడతారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, సింపుల్ గా ఉదాహరణ చెప్తాను. విడదల రజని చిలకలూరుపేట నుంచి ఆవిడ మంత్రిని గుంటూరు టూకు మార్చారు. గుంటూరు టూకు మార్చిన తర్వాత మొత్తం కార్యకర్తలు నాయకులందరితో మీటింగ్ పెట్టేసి వెంటనే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో నాకు తెలిసినటువంటి సమాచారంలో ఒక 10 మంది లీడర్లకి స్కార్పియోలు, అదే విధంగా ఒక 100 మంది అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ మీకు చేసేసి మీరు పార్టీ కోసం పనిచేయండి, మీకు నేను కార్యకర్తలకు అంత అండగా ఉంటాను మేము అని అంటే, అంతకుముందు గిరి మీద ఉండేటువంటి వ్యతిరేకత అంటే ఎమ్మెల్యే మమ్మ వారి నుంచి పట్టించుకోలేదు పార్టీ అంటే అని ఆ పార్టీ మీద ఉండేటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యే మీద. అందుకని నేను ఇది ఒక ఉదాహరణ కింద మాత్రమే చెప్పాను. ఇలాగా కొత్త వాళ్ళు ఇస్తే వ్యతిరేకత పోతుందండి, అయితే జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని స్కార్పియోలు కొనాలా, ఎన్ని బుల్లెట్లు కొనాలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఇందాక వారు కిషన్ గారు చక్కగా విశ్లేషించారు. అంటే ఇప్పుడు వైసీపీలో 1 లక్ష వైసీపీలో సమన్వయకర్తలు వీధి పోరాటాలకు దిగబోతున్నారు. పాత వారిపై కొత్త వారు అంటే కొత్త వారిపై పాత వారి యుద్ధం ప్రకటించబోతున్నారు. ఇందాక కొన్ని కేసులు చెప్పారు కృష్ణాంజలి గారు, నిజంగా కూడా క్యాడర్ మధ్య సమన్వయం లోపించకూడదా? సార్ వెంకట గారు, ఇక్కడ మనము జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నది ఒకటి, ఇక్కడ ఎక్కడైతే గెలుస్తారో ఆ క్యాండిడేట్లను తీసుకొచ్చి పెట్టడమే కానీ మార్పులు అనేది కాదు ఊరికే. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తారు, చంద్రబాబు నాయుడు కూడా విమర్శిస్తారు, లోకేష్ గారు కూడా విమర్శిస్తున్నారు, ఇక్కడ చెత్త ఇంకో చోట పనికి వస్తుందని. మరి చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే సొంత ఏదైతే ఆయన నియోజకవర్గము, ఆయన జన్మస్థలం చంద్రగిరి నియోజకవర్గం, అలాంటి చోట ఓడిపోతే ఎక్కడ ఒప్పం ఆదరించలేదా? కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడికి ఆ పార్టీలో ఏ అభ్యర్థిని ఎక్కడ పెట్టాలి, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, అతని నీతి నిజాయితీల గురించి, అదే విధంగా ఏదైతే జనరల్ సీట్లు ఉన్నా కూడా ఈ రోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడము, వాళ్ళకి అక్కడ న్యాయం చేయడము, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారే గానీ, వీళ్ళలాగా 50 కోట్లకు 100 కోట్లకు ఇలా ఏర్పాటు సమస్య వల్ల కొడుకు చెప్పినట్టు నిన్న 100 కోట్లు అమ్ముకోవడం